హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. బ్రహ్మోస్ ఏరోస్పేస్ బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ని డెవలప్ చేయడానికి అప్రూవల్, అంటే పర్మిషన్ ఇచ్చిన 8 సంవత్సరాల్లో మిసైల్ డెవలప్మెంట్ని పూర్తి చేస్తామని చెప్తుండగా, రీసెంట్ రిపోర్ట్స్ని బట్టి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్కువ ఖరీదనే కారణం వల్ల ఈ ప్లాన్ని హోల్డ్లో పెట్టుంచాయి. రష్యన్ జెర్కాన్ మిసైల్ గురించి తెలిసిందే, దీన్ని ఇండియాకి కావాల్సిన విధంగా మార్పులు చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడమే బ్రహ్మోస్ 2 ప్లాన్. ఇంతకుముందు బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈఓ 2 మిసైల్స్కి దాదాపు సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నట్టు చెప్పారు. అయితే మామూలుగానే హైపర్సోనిక్ మిసైల్స్ ఎక్కువ ఖరీదు ఉండగా, బ్రహ్మోస్ 2 ఇండియాకి జెర్కాన్ కన్నా కూడా ఎక్కువ ఖరీదు ఉంటుంది. ఇలా ఇండియా ఈసారి బ్రహ్మోస్ 2ని కొనడానికి ఎందుకంత ఆలోచిస్తుంది, ఈ మిసైల్ ఎందుకంత ఖరీదు ఉంటుందో అర్థం అవ్వాలంటే బ్రహ్మోస్ పార్ట్నర్షిప్ గురించి అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న బ్రహ్మోస్ కూడా రష్యన్ ఓనిక్స్ మిసైల్లో అడ్వాన్స్డ్ వర్షన్. సూపర్సోనిక్ మిసైల్స్లో ర్యామ్జెట్ అనే ఇంజిన్ ఉంటుంది. రష్యా ఈ మిసైల్కి సంబంధించిన డిజైన్, ఇంకొన్ని ముఖ్యమైన టెక్నాలజీస్ని షేర్ చేసింది, కానీ అన్నింటికంటే ముఖ్యమైన ర్యామ్జెట్ ఇంజిన్ టెక్నాలజీని మాత్రం ఇవ్వలేదు. కానీ ఇండియన్ సైంటిస్టులకి ఇంజిన్ని మాడిఫై చేయడంలో కలిసి పనిచేయడానికి కావాల్సిన నాలెడ్జ్ని షేర్ చేసింది. దీంతో 2 దేశాలు కలిసి ఓనిక్స్కి మ్యాక్ 2.5 స్పీడ్ ఇస్తున్న ఇంజిన్లో మాడిఫైడ్ వెర్షన్ని డెవలప్ చేశాయి. ఇది ఇండియన్ వెదర్ కండిషన్స్కి సూట్ అవుతుంది, అలాగే స్పీడ్ని మ్యాక్ 2.8కి పెంచింది. అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ, ఇంజిన్ డిజైన్, అది పనిచేస్తున్న ప్రిన్సిపల్స్ని పెద్దగా షేర్ చేయలేదు. ఇంకా మిసైల్ ప్రొడక్షన్లో రష్యాది కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ ఉండాలని ఇంజిన్స్ రష్యా నుండే వస్తున్నాయి. ముందు కొంత దూరం తీసుకెళ్లి ర్యామ్జెట్ ఇంజిన్ యాక్టివేట్ అయ్యే స్పీడ్ ఇచ్చే రాకెట్ బూస్టర్, మిసైల్ ఎయిర్ ఫ్రేమ్, ఎక్స్ప్లోజివ్ వార్హెడ్ లాంటివి లోకల్గానే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. బ్రహ్మోస్ హై స్పీడ్తో మెనూవర్స్ని పర్ఫామ్ చేయటం, అలా హై స్పీడ్తో టర్న్ అవుతూనే టార్గెట్ని యాక్యురేట్గా హిట్ చేసేలా కొత్త గైడెన్స్ సిస్టమ్ని డెవలప్ చేశాయి. దీనివల్ల ఓనిక్స్ కన్నా బ్రహ్మోస్ ఎక్కువ ఖరీదు ఉండటం సహజం. అయితే ప్రైజ్ని పెంచే ఇంకో ఫ్యాక్టర్ ఉంది, అదే ఇంపోర్ట్. ఒక కంపెనీ ఏదైనా వెపన్ లేదా టెక్నాలజీని సొంత దేశానికి అమ్మేటప్పుడు, విదేశాలకు అమ్మేటప్పుడు చెప్పే ప్రైజ్ అనేది తేడా ఉంటుంది. కంపెనీ ఒక వెపన్ని డెవలప్ చేస్తుంది అనుకుందాం, దాన్ని డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. అది చాలా ముఖ్యమైన వెపన్ అయితే డెవలప్ చేయమని ఆర్మ్డ్ ఫోర్సెసే ఫండింగ్ ఇస్తాయి. వెపన్ రెడీ అయ్యాక కంపెనీ డెవలప్మెంట్లో సొంత మనీని పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి తమ దేశ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అమ్మేటప్పుడు తక్కువ ప్రైస్ చెప్తాయి. ఒకవేళ బాగా పెద్ద సంఖ్యలో కొంటామని ఆర్డర్ ఇస్తే ప్రైస్ని ఇంకా తగ్గిస్తాయి. కానీ విదేశాలకి అమ్మేటప్పుడు కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేయడం, అలాగే ఆ టెక్నాలజీకి ఉన్న డిమాండ్ని బట్టి ప్రీమియం ప్రైస్ చెప్తాయి. అలాగే ఎక్స్పోర్ట్ ఫీజ్, ట్యాక్సులు, డెలివరీకి అయ్యే ఖర్చు, వీటన్నింటి వల్ల వెపన్ ప్రైస్ ఇంకా పెరుగుతుంది. అదే అప్గ్రేడ్ చేయాలి లేదా మార్పులు చేయాలంటే కాస్ట్ ఇంకా పెరుగుతుంది. రష్యా బ్రహ్మోస్కి సంబంధించిన ఇతర టెక్నాలజీస్ని షేర్ చేసినప్పుడు ముందు ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి ఎక్కువ మనీనే పే చేయాలి. కానీ లాంగ్ టర్మ్లో లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అవుతున్న కాంపోనెంట్స్ వల్ల మిసైల్ ఖరీదు తగ్గుతుంది. కానీ ర్యామ్జెట్ ఇంజన్ మిసైల్ ప్రైస్లో 25-30% ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వల్ల ప్రీమియం ప్రైస్, మాడిఫైడ్ వర్షన్, ఎక్స్పోర్ట్ ఫీజ్, ట్యాక్స్లతో ఎక్కువ ప్రైస్ని రష్యా డిమాండ్ చేస్తుంది. ఓవరాల్ మిసైల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యాడ్ చేయడమే కాకుండా ఎక్కువ ఖరీదుతో ఈ ఇంజన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల బ్రహ్మోస్ ప్రైస్ ఓనిక్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. జెర్కాన్ విషయంలో కూడా ఇలానే. ప్రస్తుతం స్క్రామ్జెట్ ఇంజన్తో సర్వీస్లో ఉన్న ఒకే ఒక్క హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ జెర్కాన్. రష్యా జెర్కాన్ మిసైల్ టెక్నాలజీని షేర్ చేయడానికి చాలా ఎక్కువ ప్రైస్నే డిమాండ్ చేయొచ్చు. మరలా ఇంజన్స్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ప్రీమియం ప్రైస్, ఎక్స్ట్రా ఛార్జీలని పే చేయాలి. బ్రహ్మోస్ని కొనేటప్పుడు ఇండియా దగ్గర సొంత సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ప్రోగ్రామ్ లేదు. కానీ డిఆర్డీఓ ఇప్పుడు ప్రాజెక్ట్ విష్ణులో ఉంది. ఆల్రెడీ సొంతగా డెవలప్ చేసిన స్క్రామ్జెట్ ఇంజన్ని HSTDV వెహికల్లో పెట్టి టెస్టులు జరిపింది. కొన్ని రిపోర్ట్స్ని బట్టి టెస్ట్ల కోసం పూర్తి స్థాయి మిసైల్ కూడా ప్రొడక్షన్లోనే ఉంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ చాలా సంవత్సరాల నుండే ఈ హైపర్సోనిక్ బ్రహ్మోస్ని డెవలప్ చేస్తామని ఆఫర్ చేస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే 8 సంవత్సరాల్లో డెవలప్ చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఈ ప్లాన్ హోల్డ్లో ఉందని న్యూస్ వచ్చింది.
చూస్తుంటే బ్రహ్మోస్ టూ ఇండియా హైపర్సోనిక్ అంబిషన్స్లో బ్యాకప్ ప్లాన్, అంటే ప్లాన్ బీలా ఉంది. ఒకవేళ హెచ్ఎస్టీడీవీలో డిఆర్డీఓ ఫెయిల్ అయితే ఎక్కువ ఖరీదుతో బ్రహ్మోస్ టూని కొందామని అనుకునుండొచ్చు. కానీ డిఆర్డీఓ దీంట్లో ప్రోగ్రెస్ అయ్యేసరికి ఇంకా హోల్డ్లోనే ఉంచుండొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.